కాశీలో పిండ ప్రదానాలు ఎలా చేయిస్తారో పూజార్లు మీకు నా వీడియోలో చూపిస్తాను. చూడండి, చాలా ముఖ్యమైనదండి. హరో దేవి నారాయణే నమస్తే. మధ్యలో రెండు మళ్ళీ పూలు తీసుకోండి, బియ్యం తీసుకోండి, రెండు పూలు తీసుకోండి, బియ్యం తీసుకోండి, కొంచెం నువ్వులు తీసుకోండి, నువ్వులు కొంచెం రైట్ హ్యాండ్ నీళ్ళు పెట్టుకోండి, నీళ్ళు పెట్టుకోండి, పెట్టుకో. విష్ణు పాద శంభూతే గంగే పదగామిని ధర్మద్రవేది విఖ్యాత పాపం మే హరిజంధవి జన్హవి ధర్మదా పుణ్య బ్రహ్మహత్యాది పాపహారణి వారాణశ్యాం శేషేణ గంగా ఉత్తర వాహిని. చెప్పండి మహావిష్ణు రాజ్యాం మానస్య అధ్యశ్రీ బ్రహ్మణోనే ద్వితీయ సహరారతి శ్రీస్వేద వరహకల్పే వైవస్పత మనవంతరే అష్ట వింశతి తమే యుగే. నీళ్ళు పెట్టుకోండి, నీళ్ళు పెట్టుకోండి. చెప్పండి కలియుగే మహావిష్ణు రాజ్యాం ప్రవర్త మానస్య అధ్యశ్రీ బ్రహ్మణోని ద్వితీయ ప్రహరారదే శ్రీశ్వేత ప్రహకల్పే వైవస్పత మనవంతరే అష్ట ప్రణం పెట్టండి. చెప్పండి నమో నమస్తే గోవింద పురాణ పురుషోత్తమ ఇదం శ్రాద్ధం శ్రీకేశం రక్షతాం శవతో దిశ పుష్పే నారాయణో దేవ పశ్చిమే చ ప్రజాధర ఉత్తరే పామనో దేవ దక్షిణే పరశోధన ఉత్సవం పుణ్యకాక్ష పాతాలే విష్ణుదేవత సోమే చనార్దన తాభ్యాం చైవ నమస్కార అదా శ్రాద్ధ సమానమే శాంతాకారం శయనం పద్మనాభం విశ్వాధారం బృహత్సం మేఘవర్ణం సుమాంగం లక్ష్మీ కాంతం విష్ణువర్ణం విష్ణవే నమ విష్ణవే నమ తస్కుండే అపశబ్దం చేయండి. అపశబ్దం మంచి పిల్లలు తీసుకోండి, మంచి పిల్లలు తీసుకోండి. చెప్పండి పుత్రం తీసుకోండి. చెప్పండి నాన్నగారు ఉంది, చెప్పండి భూమధ్య భూదృశ్య కాశీచంద్ర మన్నుదాచంద్ర నాన్నగారు పేరు దత్తమస్తు పెట్టండి. దత్తమస్తు పెట్టండి పేట్లు తర్వాత తీసుకోండి. పిండి భూమధ్య భూదృశ్య కాశీచంద్ర మరికడకాతీర్థ తాతగారు పేరు దత్తమస్తు పెట్టండి. కిందకెళ్ళండి తర్వాత భూమధ్య గోత్రస్య తీసుకుంటుండే కాశీక్షేత్ర శివయాత్ర ముత్తాత గారు పేరు దత్తమస్తు పెట్టండి. ముత్తాత గారు బ్రహ్మాస్వరూపాయ తర్వాత తర్వాత అమ్మ తీసుకోండి. అమ్మ లేదు తీసుకోండి, అమ్మ లేదు. చెప్పండి భూమధ్య గోత్రం పేరు విష్ణు గోత్ర. చెప్పండి కాశీక్షేత్ర శివకయా తీర్థ మణికర్కా తీర్థ అమ్మ పేరు దత్తమస్తు. అమ్మ పేరు దత్తమస్తు. తర్వాత నాయనమ్మ తీసుకోండి. తాభ్యః గోత్రస్య కాశీక్షేత్ర మరికడకా తిరుగుతా పేరు నాయనమ్మ గారు దత్తమస్తు పేరు నాయమ్మ దత్తమస్తు. తర్వాత ముత్తాతమ్మ తీసుకోండి. చెప్పండి అద్యహ గోత్రస్య కాశీక్షేత్ర శివగయా తీర్థ మణికర్ణిక తీర్థ శ్రాథ
ముత్తమ్మ పేరు ముత్తమ్మ గంగా స్వరూపాయ పెట్టండి. తర్వాత అమ్మ నాన్న తీసుకోండి, అమ్మకి నాన్న తీసుకోండి ఒకటి పిండం. అమ్మకి నాన్న చెప్పండి ఓ మధ్య గోత్రస్య కాశీక్షేత్ర పేరు అమ్మకి నాన్న దత్త మస్టు పెట్టండి. తర్వాత అమ్మకి తాత అద్య గోత్రస్య కాశీక్షేత్ర మరికటి కాతృత అమ్మకి తాత పేరు బ్రహ్మాస్వరూపాయ పెట్టండి. నేమ్ లేదు బ్రహ్మాస్వరూపాయ. తర్వాత అమ్మకి ముత్తాత అద్య గోత్రస్య కాశీక్షేత్ర పేరు అమ్మకి ముత్తాత బ్రహ్మాస్వరూపాయ. తర్వాత అమ్మమ్మ తీసుకోండి, అమ్మమ్మ అద్య గోత్రస్య కాశీక్షేత్ర పేరు అమ్మమ్మ దత్తమస్తు మడతనికాయాం దత్తమస్తు. తర్వాత అమ్మకి నాయనమ్మ అద్య గోత్రస్య కాశీక్షేత్ర పేరు అమ్మకి నాయనమ్మ గంగాస్వరూపాయ గంగాస్వరూపాయ జమునాస్వరూపాయ. తర్వాత అమ్మకి ముత్తాతమ్మ అద్య గోత్రస్య కాశీక్షేత్ర అమ్మకి ముత్తాతమ్మ గంగాస్వరూపాయ. అమ్మ ఉంది ఉంది నాన్న తీసుకోండి, మీరు తీసుకోండి, నాన్న ఉంది 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 అమ్మనాన్న ఇద్దరు ఉన్నారు, అమ్మనాన్న ఉంది చెప్పండి. ఓ మధ్య గోత్రస్య మీరు గోత్రం పేరు కాశీక్షేత్ర శివభయ తీర్థ మణికర్ణిక తీర్థ మామగారు పేరు తర్వాత అక్క పెద్ద అమ్మ చిన్న అమ్మ అక్క చిన్న తీసుకోండి ఒకటి చెప్పండి. ఓ మధ్య గోత్రస్య అక్క చిన్న పెద్ద అమ్మ చిన్న అమ్మ ఫ్రెండ్ వాళ్ళు గురువు వాళ్ళు తీసుకోండి. అద్య గోత్రస్య కాశీక్షేత్ర దత్తమస్తు పెట్టండి. తర్వాత తీసుకోండి అద్య గోత్రస్య కాశీక్షేత్ర దత్తమస్తు పెట్టండి. అద్య గోత్రస్య కాశీక్షేత్ర దత్తమస్తు పెట్టండి. అక్క చిల్ల పెద్ద అమ్మ చిన్న అమ్మ చనిపోయిన వాళ్ళకి ఫ్రెండ్ వాళ్ళు గురువు వాళ్ళు పెట్టేసి అద్య గోత్రస్య కాశీక్షేత్ర దత్తమస్తు పెట్టండి. పేరు నెక్స్ట్ ఎక్కడ పెట్టేసి పెట్టింది ఎక్కడ నెక్స్ట్ తీసుకోండి ఎక్కడ పెట్టాం ఎవరికి బాగుంది చనిపోయింది. అద్య గోత్రస్య కాశీక్షేత్ర దత్తమస్తు పెట్టండి. మణికర్ణికాయాం దత్తమద్దలు. తర్వాత అద్య గోత్రస్య కాశీక్షేత్ర దత్తమస్తు పెట్టండి. అయిపోయింది ఇంత ఉంది రెండు మూడు ఒకటి యావు తీసుకోండి ఒకటి చేయండి చెప్పండి. ఓ మధ్య గోత్రస్య గోత్రం పేరు గోత్రం పేరు విష్ణుగోత్ర చెప్పండి. కాశీక్షేత్ర శివగయా తీర్థ అస్మద జగద్గురు శంకరాచార్య పెట్టండి. శంకరాచార్య దత్తమస్తు మరికాయం దత్తమస్తు. ఇది అందరికి ధర్మపిండం అట్టింటా పుట్టింటా చనిపోయిన వాళ్ళకు పుట్టిన వాళ్ళకు అదే తరాలు మూడు తరాలకి తీసుకోండి చెప్పండి. ఓ మధ్య గోత్రస్య గోత్రం పేరు విష్ణుగోత్ర కాశీక్షేత్ర శివభయ తీర్థ మణికర్ణిక తీర్థ చెప్పండి. పితృవంశే మృతాయ చ మాతృవంశే తథైవ చ గురుః ససుర బంధూనాం ఏ చాన్నే దంతభస్మిత ఏమే కులే ఋతుపిండ పుత్ర ద్వారా వివర్జిత నిరూపామ ఆమగర్భాశ జ్ఞాతాం జ్ఞాత కులే మమః దేశామ మృతశ్చః నార్థాయ
చెప్పండి. నాన్నగారు వంశములు, తాతగారు వంశములు, ముత్తాతగారు వంశములు, అమ్మ వంశములు, నయనమ్మ వంశములు, ముత్తమ్మ వంశములు, అమ్మ అమ్మ వంశములు, అమ్మ నయనమ్మ వంశములు, అమ్మ ముత్తమ్మ వంశములు, అమ్మ నాన్న వంశములు, అమ్మ తాత వంశములు, మామగారు వంశములు, అత్తగారు వంశములు, అక్క చిన్నా వంశములు, పెద్దమ్మ చిన్న వంశములు, మూడు తరాల వంశములు, అట్టింట పుట్టింట చనిపోయిన వాళ్ళకు లేని వాళ్ళకు అటే తరాల ఇదే తరాల తన పిండం దామ్యం. అందరికి అట్టింట పుట్టింట చనిపోయిన వాళ్ళకు లేని వాళ్ళకు అటే తరాల అందరికి అయిపోయింది. నువ్వులు తీసుకోండి మొత్తం వేసేయండి. అతీత కుల కోటి దీప నివాసీనాం ఆ బ్రహ్మ భూనాని లోకా ఇదమస్తు తిరోదకం సమర్పయామి. తీసుకోండి ఒకటి కూల నీదం వన్ బై వన్ వన్ బై వన్ నాన్నగారు మార్జంతాం వన్ బై వన్ వన్ టూ త్రీ నాన్నగారు మార్జంతాం తాతగారు మార్జంతాం నాన్నగారు ఫస్ట్ నాన్నగారు మార్జం తాం తాతగారు మార్జం తాం తాతగారు మార్జం తాం అమ్మగారు మార్జం తాం నాయనమ్మ గారు మార్జం తాం ముత్తాతమ్మ గారు మార్జం తాం అమ్మ అమ్మగారు మార్జం తాం అమ్మ నాయనమ్మ గారు మార్జం తాం ముత్తాతమ్మ గారు మార్జం తాం పంతాం భూమధ్య గోత్రస్య విష్ణు గోత్ర కాశీక్షేత్ర అస్మద పితృణాం గంగాజలం నిరోధకం సమర్పయామి. భూమధ్య గోత్రస్య గోత్రం పేరు కాతిక్షేత్ర అస్మద పితృణాం దూలక స్నానం సమర్పయామి తర్పయామి తర్పయామి సభ్యం చేయండి సభ్యం చేయండి సభ్యం సభ్యం కుంకుమ తీసుకోండి మొత్తం వేసేయండి పిండం పిండం కొంచెం కుంకుమం కామనాభ్యం కామల్యామ కామ సంభవం కుంకుమం సమర్పయామి మిత్రదేవతాభ్యో నమః కుంకుమం కామనాభ్యం కామన్యామ కామ సంభవం కుంకుమం సమర్పయామి పితృదేవతాభ్యో నమః కుంకుమం కామనాభ్యం కామన్యామ కామ సంభవం. తర్వాత పసుపు మొత్తం తీసుకోండి పసుపు మొత్తం గంధ ద్వారా దురాదృష్టం నిత్య పుష్పం కలితమే హస్తరాం సమర్పయామి మిత్రదేవతాభ్యో నమః మొత్తం వేసేయండి పసుపు తర్వాత బియ్యం తీసుకోండి అన్న పూర్ణే సదా పూర్ణే సంకల ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ సిద్ధ్యార్థం బియ్యం తీసుకోండి బియ్యం బియ్యం వేసేయండి అన్న పూర్ణే సదా పూర్ణే పన్నెండు చేస్తున్నారు హరో దేవి నారాయణే నమస్తే మధ్యలో రెండు మళ్ళీ పూలు తీసుకోండి బియ్యం తీసుకోండి రెండు పూలు తీసుకోండి బియ్యం తీసుకోండి కొంచెం నువ్వులు తీసుకోండి కొంచెం రైట్ హ్యాండ్ నీళ్ళు పెట్టుకోండి నీళ్ళు పెట్టుకోండి పెట్టుకో విష్ణు పాదాభి సంభూతే గంగే పదగామిని ధర్మద్రవేది విఖ్యాత పాపం మే హరిజంధవి జన్మవి ధర్మదా పుణ్యం మహత్యాది పాపహారణి
వారాణశ్యాం శేషేణ గంగా ఉత్తరవాహిని చెప్పండి మహావిష్ణు రాజ్యాం మానస్య అద్య శ్రీ బ్రహ్మణోని ద్వితీయ సహరారతి శ్రీస్వేద వరహకల్పే వైవస్పత మనవంతరే అష్ట వింశతి సమే యుగే నీళ్ళు పెట్టుకోండి నీళ్ళు పెట్టుకోండి చెప్పండి కలియుగే మహావిష్ణు రాజ్యాం ప్రవర్త మానస్య అద్యశ్రీ బ్రహ్మణోని ద్వితీయ ప్రహరారతే శ్రీ శ్వేత కల్పే వైవస్పత మనవంతరే అష్ట ఇప్పటి వరకు చూసిన వీడియో వచ్చేసి విష్ణుగుండం అండి. మనం ఫస్ట్ విష్ణుగుండంలో స్నానం చేసిన తర్వాతే గంగానదిలో స్నానం చేయాలి. అక్కడ చెప్పారండి ఫస్ట్ విష్ణుగుండంలో స్నానం చేసిన తర్వాతే గంగానదిలో స్నానం చూడరా వీడియో తీసా ఫోటో తీసా తెస్తున్నా మేము మణికర్ణిక ఘాట్లో స్నానం చేసామండి. విష్ణుగుండంలో స్నానం చేసి గంగానదిలో స్నానం చేసిన తర్వాత మణికర్ణికేశ్వరుడు స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే వచ్చే జన్మ ఉండదంట అక్కడ ఉండే పంతులు చెప్పారు. అందుకని మేము దర్శనం చేసుకున్నాం.